శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సందడి మిన్నంటుతోంది. ఆదివారం రాత్రి బ్రహ్మరాంబాదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. జుట్టు విరబోసుకుని చతుర్భుజాలు కలిగిన అమ్మవారి రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ దేవి దుష్టులను శిక్షించి భక్తజనులను రక్షించే శుభంకరిగా పేరుగాంచింది. ఆలయంలో ప్రత్యేకమైన వేదికపై కొలువుదీరిన కాళరాత్రి అమ్మవారికి అర్చకులు వేద పండితులు విశేష పూజలు చేశారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను గజవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకారులు కోలాటాలు, చెక్క భజనలు, డమరుక విన్యాసాలతో ఆకట్టుకున్నారు. కన్నడ యువతులు సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ దక్షిణ మాడవీధిలో కళాకారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాదస్వరం, భక్తిరంజని కార్యక్రమాలు అలరించాయి. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ